ప్రాథమిక వైద్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి రాజా సిద్ధార్థ, ప్రాథమిక సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి ఎల్ అచ్చిరెడ్డి ఆదేశాల మేరకు చీరాల పరిసర ప్రాంతం ఆధునిక వైద్యులు సమావేశ కార్యక్రమాన్ని ఈ నెల 3న సెయింట్ మార్క్ లూథరన్ కాలేజీ నందు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎదురు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాస్పిటల్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక వైద్య సమస్యలు ప్రభుత్వంచే గుర్తింపు పొందుట అంశాలపై చర్చిస్తామన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకుంటామన్నారు. శేఖర్, మరి సుగుణారావు, డేవిడ్ రాస్, మోహన్ రావు, గోపి పాల్గొన్నారు. మిత్రులకు, మన రాష్ట్ర నాయకులు, స్టేట్ కమిటీ వారు అచ్చిరెడ్డి గారు, రాజ సిద్ధార్థ గారి ఆదేశాల మేరకు అత్యవసరంగా రేపు 3వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చీరాల డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలపై చర్చించి దాని మీద తగినటువంటి నిర్ణయాలు తీసుకున్నలాగున నూతన కమిటీ ఎన్నిక విషయంలోనైతేనేమి లేదంటే ఇంకా ఏమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి సమస్య మీద అందరం కలిసి చర్చించి ఐక్యతతో ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులందరికీ 3వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకి జరగబోవు మీటింగ్లో మన సమస్యలు, మన యొక్క ఆలోచన విధానం అన్నీ చెప్పుకోవడానికి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు మనకి అందుబాటులోకి రానున్నారు. కాబట్టి ఈ సదవకాశం అందరూ వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మనందరం కలిసి ఉండేట్టుగా కార్యక్రమానికి హాజరు కావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం.